వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. దేవుని నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రతిరోజు ఈ సమయానికి ఈ ఛానల్లో నా మాటలు మీరు వింటున్నారని అనుకుంటున్నాను. మీరు చేసే ఫోన్ కాల్స్ వల్ల అనేక మంది అనేక సందర్భాల్లో ప్రార్థన అవసరతలు కోరటం, ఇవన్నీ నాకెంతగానో సంతోషిస్తున్నాయి. అంతేకాదు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ ఇంకా మీ స్నేహితులు బంధువులు ఎవరైనా ఉంటే వారికి కూడా తెలియచెప్పండి. పలానా దైవ సేవకుల వాక్యం ఈ సమయంలో వస్తుంది. ఆ మాటలు ఉదయకాలమే దేవుని మాటలు మనం విని బలపరచబడి మన పనుల్లో కనుక మనం వెళ్ళినట్లయితే దేవుని కాపుదల రక్షణ మనకి సమృద్ధిగా ఉంటుంది. ఆయన మనకి క్షేమాభివృద్ధిని కలగ చేస్తాడు, మనం చేసే పనిలో విజయం దయచేస్తాడు. కనుక దేవుని మాటలు ఆ సమయానికి వినటం అనేది ప్రాముఖ్యమైనది. మీరు విని ఆశ్వాదించబడతారని, ఈ మాటలు విని మిమ్మల్ని మీరు సరిచేసుకుంటారని కూడా నేను విశ్వసిస్తూ ఈ వాక్యం గురించో ఈ సమయంలో వచ్చే ఈ ఎపిసోడ్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియచెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం ప్రార్థన గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5:17 ఏలియా మనవంటి స్వభావం కలవాడే కానీ ఆసక్తితో ప్రార్థన చేయగా భూమి మీద 3.5 సంవత్సరములు వర్షము కురవకుండెను అని ఈ వాక్యంలో రాయబడి ఉన్నది. మరొక వాక్యము అపొస్తల కార్యాలు 12:5 పేతురు శిరసాలలో ఉంచబడిను. సంఘమైతే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇందాక వచనంలో ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా, ఇక్కడికి వచ్చేవారికి సంఘం అంట అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. అంటే ఇన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయా? నాకు అప్పుడప్పుడు ఈ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ప్రార్థన ప్రాముఖ్యమైనది. మీ అందరూ అనేక పర్యాయాలు విన్న మాటలు ఇవి, నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, ఉపవాస ప్రార్థన అంటే దేవునికి దగ్గరగా ఉండి మాట్లాడటం. దేవునితో రోజు మాట్లాడుతూ ఉండాలి. ఆ మాట్లాడటం అనే విధానాన్ని మనం ఎలా అలవర్చుకున్నామంటే, మీ గదిలోకి వెళ్ళి మిగతా లోక సంబంధమైన శబ్దాలు, మిగతా మనుషులను మనం చూడకుండా ధ్యానం అంటే దాని మీద ఆసక్తి ఉండటం కోసమని కళ్ళు మూసుకుని దేవుడు మన ఎదురుగా ఉన్నట్లుగా భావించి ఆయనకి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఏమంటున్నాడంటే ఆయనతో మాట్లాడటం అంటున్నాడు. అంటే నువ్వు ఇక దేవునితో మాట్లాడుతున్నావు, నీ ఎదురుగా దేవుడు ఉన్నాడు, దేవుని ఎదురుగా నువ్వున్నావు. ఆ ఫీల్ నువ్వు తెచ్చుకుని ఆ ఫీల్ అవుతూ చేసేదాన్నే ప్రార్థన అంటున్నా. దానికి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే మనందరం ఇందాక చెప్పాను నేను మీకు. ఉప అంటే దగ్గరగా, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. దేవునికి దగ్గరగా ఉండి మాట్లాడేదాన్ని ఉపవాస ప్రార్థన అన్నారు. ఇక్కడ వచ్చిన విశేషం ఏంటంటే, ఈవేళ మనం చదువుకుంటున్న మాట, రోజు చేస్తాం మనం ప్రార్థన, కానీ ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడండి. ఇక్కడికి వచ్చేవారికి పేతుర్ని సువార్త ప్రకటిస్తున్నాడని తీసుకెళ్లి సెరసాల్లో వేసేశారు, బంధించారు, సెరసాల్లో జైల్లో వేశారు. ఎప్పుడైతే పేతుర్ని బంధించి సెరసాల్లో వేశారని తెలిసిందో సంఘమంతా కలిసంట అత్యాసక్తితో, అధికమైన ఆసక్తితో దేవుని సన్నిధిలో ఉండి దేవునికి మొరపెట్టుకుంటున్నారంట. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి? మామూలు ప్రార్థనకి, ఆసక్తితో కూడిన ప్రార్థనకి
అత్యాశక్తితో కూడిన ప్రార్థనకి ఏమిటి విశేషం ఏమిటంటే, మనం కొన్నిసార్లు హడావుడి హడావుడిగా ఉండి ప్రార్థన చేస్తున్నామో చెయ్యాలి ఒక డ్యూటీ అది అనుకుంటాం. ఇలాంటి మాటలన్నీ విని ప్రార్థన చెయ్యాలి అదొక డ్యూటీ అనుకుని గబగబా ఆఫీస్ టైం అయిపోయింది, నువ్వు బయటకు వెళ్ళవలసిన బ్యాంక్ టైం అయిపోయింది, లేకపోతే నువ్వు ఇంకెక్కడికో వెళ్ళాలి, ఆ సమయం అయిపోయినాక ఏం చేస్తావంటే మొఖాలు వేస్తావు కానీ ప్రార్థన నోరు ప్రార్థన చేస్తూ ఉంటుంది. కానీ నీ ఆలోచన ఏంటంటే టైం ఎంత అయిపోయిందో, నేను ఇంకా షూ వేసుకోవాలి, చెప్పులు వేసుకోవాలి, కిందకి వెళ్ళాలి, ఆటో పట్టుకోవాలి, బస్సు ఎక్కాలి, లేకపోతే బైక్ స్టార్ట్ చేయాలి, లేకపోతే కారు ఎక్కాలి, డ్రైవర్ స్టార్ట్ చేయాలి, ఇవన్నీ మనసు ఏం చేస్తుంది అంటే దాని వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. కూర్చున్నాం ప్రార్థనకే కూర్చున్నాం, నోరు మాట్లాడుతుంది కానీ మనసు ఏం చేస్తుందంటే ఆ వెళ్ళవలసిన పని మీద ఆ టెన్షన్ వల్ల ఆసక్తిగా నీ ఎదురుగా ప్రభు ఉన్నట్లుగా నిలకడగాను లేకపోతే మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేయవు, చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని సమయాల్లో మనం కొన్ని ప్రార్థనలు చాలామంది సాక్ష్యం చెబుతూ ఉంటారు మందిరాల్లో, నేను ఎంతో దుఃఖపడి ప్రార్థన చేసుకున్నానండి, ప్రభు నా మొర విన్నాడు, నాకు ఈ కార్యం చేశాడు. అదే సమయంలో దైవ సేవకులు సేవకురాలు సంఘం కూడా నా గురించి ప్రార్థన చేశారు, నాకు ఈ వ్యాధి తగ్గింది, నాకు ఈ సమస్య తీరింది అని మాట్లాడుతూ ఉంటారు. ఏమిటంటే అక్కడ జరిగిన విశేషం ఏంటంటే ఆ సందర్భం అది, ఆ పరిస్థితి అది. నేను ఎప్పుడు నా వాక్యాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మన బంధువులు రక్త సంబంధులు స్నేహితులు ఎవరికైనా ఇబ్బంది కలిగింది అంటే మనం వెంటనే ఏం చేస్తామంటే, ఎవడో హాస్పిటల్లో ఉన్నారు ఆ సమస్యలో ఉన్నారని ఫోన్ రాగానే ఎంత స్పీడ్గా వెళ్ళాలి అనే ఆలోచనే చేస్తాం. కానీ దానికన్నా ముందుగా మోకాళ్ళేసి ఆ పనిని ప్రభువుకి అప్పగిద్దాం అనే ఆలోచన చెయ్యం మనం. నేను ఈ వాక్యం మీకు చెప్పడానికి బయలుదేరే ముందు టీవీలో న్యూస్ చూద్దామని పెడితే ఒక ప్రత్యేకమైన కథనం టీవీ న్యూస్లో వస్తుంది. ఏమిటా కథనం అంటే, ఈ మార్చి ఏప్రిల్ నెలల్లో, ఈ మార్చి నెల ప్రారంభమైన దగ్గర నుంచి కూడా 2023 మార్చి నెల ప్రారంభమైనాక ఈ కొద్ది సమయంలో దాదాపు 20 లోపు యవనస్తులు 20 హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట తెలుగు రాష్ట్రాల్లో. ఆ టీవీ వాళ్ళు ఆ షార్ట్స్ కూడా చూపిస్తున్నారు, ఆ షార్ట్స్ ఎందుకంటే అన్ని చోట్ల సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఆ షార్ట్ తీసి చూపిస్తున్నారు. ఒక యవనస్తుడు ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళాడు, జిమ్కి వెళ్ళాడు, ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూనే ముందుకు పడి చనిపోయాడు. ఇంకొక యవనస్తుడు డ్యాన్స్ చేస్తున్నాడు ఏదో పెళ్లిలో, చేస్తూ చేస్తూ ముందుకు పడి చనిపోయాడు. ఇంకొక యవనస్తుడు కాలేజీకి వెళ్ళి బ్యాగ్ తగిలించుకుని వస్తూ వస్తూ పడిపోయాడు. ఇలా వాళ్ళందరూ కూడా నడుస్తూనే ఒక అబ్బాయి కబడ్డీ ఆడుతున్నారు, కబడ్డీ ఆడుతూ ఆడుతూ అవతలకి వెళ్ళి క్యాంట్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఆ లైన్ దగ్గర ముందుకు పడి చనిపోయాడు. వాళ్ళు విశ్లేషణ ఏమని చెబుతున్నారంటే, పోస్ట్ కోవిడ్ వల్ల అయ్యి ఉంటుందా, వాళ్ళు కూడా ఇదిబద్ధముగా ఇది అని తేల్చి చెప్పలేకపోతున్నారు. పోస్ట్ కోవిడ్ వల్ల చనిపోయారా, లేకపోతే ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్స్ వల్ల చనిపోయారా, లేకపోతే సరైన సమయానికి భోజనం చేయకపోవటం వల్ల చనిపోయారా, ఇంకా కాకపోతే ఓవర్ ఎక్సర్సైజ్ వల్ల చనిపోయారా. దీన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారంట, కార్డియాక్ అరెస్ట్. ఇద్దరు ప్రముఖులు కూడా చూపించారు సినిమా వాళ్ళని, ఎవరో కేరళకి అంటే మన కన్నడ యాక్టర్ ఒక ఆయన, పేర్లు మాకు తెలియదు కానీ ఒక ఆయన, అలాగే ఈ మధ్య కాలంలో తెలుగు ఇదివరకు హీరో అంట అతను ఎన్టీ రామారావు ఫ్యామిలీ అతను, అతను కూడా వీళ్ళిద్దరికి రావటం ఏమి, వీళ్ళందరికీ ఏం జరిగిందంటే కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వేరంట. హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు ఉంటాయంట, ఆ సిమ్టమ్స్ తెలిసినప్పుడు ఒక ట్యాబ్లెట్ 4 కింద పెట్టుకున్నా, లేకపోతే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళినా
వాళ్ళు ఒక ఇంజెక్షన్ చేయటం వల్ల అది ఆగుతుంది, తర్వాత వాల్స్ క్లోజ్ అయితే ఆ వాల్స్ని బైపాస్ సర్జరీ చేస్తారు, లేకపోతే ఇంకేదో చేసి బ్రతికిస్తారు. కార్డియాక్ అరెస్ట్ అలా కాదంట, అది ఒక షాక్ కొట్టినట్టుగా సడన్గా ఆగిపోద్దంట. ఏమై ఉంటుంది ఈ యవనస్తులు చనిపోవటానికి విశ్లేషించి మాట్లాడుతున్నారు ఆ టాపిక్, ఇది అని తేల్చి చెప్పలేకపోతున్నారు. ఈ రకంగా ఈ కారణం వల్ల చనిపోయి ఉంటారని చెప్పలేకపోతున్నారు. అది డాక్టర్లు కూడా ఏం చేయలేంది. ఇప్పుడు కరోనా వచ్చింది, అది ఏ రకమైన క్రిమో దాన్ని కనుక్కుని దానికి కావలసిన రెమెడీ ఒక వ్యాక్సిన్ దానికి కనుక్కున్నారు. అది వచ్చినా రాకముందు ఆ వ్యాక్సిన్ కనుక బాడీలో ఉంటే ఆ వచ్చినా దాన్ని చంపేస్తుంది, అది క్రిమి కాబట్టి. మరి దీన్ని ఎలా చెప్పలేరు, ముందు కనుక్కో. హార్ట్ అటాక్ అయితే ముందు కనుక్కుంటారండి, కార్డియాక్ అరెస్ట్ ఎవరు కనుక్కోలేరండి. ఇలాంటి సడన్ న్యూసెస్ మన జీవితంలో వినాల్సి వస్తుంది. ఆ మాట నేను చదువుతున్నప్పుడు మరి నాకు కొంచెం బాధ దుఃఖం వేసింది. ప్రతి ఇంట్లోనూ ఒక యవనస్తుడికి ఎంతో విలువ ఉంటుంది. ఆ పిల్లాడు మీద ఆ కుటుంబం ఆధారపడకపోయినా, మా అబ్బాయి వాడు గొప్పవాడు అవ్వాలి, మా అబ్బాయి వాడికి వివాహం చేయాలి, మంచి కోడలు రావాలి, ఈ లోకంలో వాడికి కొన్ని ప్రత్యేకతలు కావాలని ప్రతి తల్లిదండ్రులు వారి స్తోమత తగ్గట్టుగా యవనస్తుడి గురించి ఆలోచన కలిగి ఉంటారు. మరి అలాంటిది సడన్గా కుప్పకూలి చనిపోయాడు అంటే ఎంత దుఃఖపడతారు. ఆ సమయంలో నాకు కూడా దుఃఖం వేసి ఆ ప్రభువుకి 2 నిమిషాలు ఎందుకు ఈ మాట ఇప్పుడు దాకా మీకు జ్ఞాపకం చేశానంటే, కొన్ని భయంకరమైన వార్తలు మనం వింటున్నప్పుడు, ఆ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్ మనం తెలుసుకున్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. నాకు దుఃఖం వచ్చి నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి. వెంటనే నేను ప్రభువుతో మాట్లాడటం మొదలుపెట్టాను. ప్రభువా, గర్భఫలం నువ్వు ఇచ్చిన బహుమానం కదా, నువ్వు బహుమానంగా ఒక కుమారుని స్వాచ్ఛ్యముగా ఇంటికి ఇచ్చావు, మరింత సడన్గా బిడ్డలు చనిపోతుంటే మరి ఆ కుటుంబం ఎంత విలపిస్తుంది, ఎంత విలపిస్తుంది ప్రభువా. దయచేసి అయ్యా, నువ్వు దయగలిగిన దేవుడివి, కృపగలిగిన రాజువి, దయచేసి అయ్యా ఈ వార్తలు మేము వినకుండా మమ్మల్ని క్షమించి, మా అపరాధములు మా దోషములు ఇంకేమైనా ఉంటే క్షమించి ఈ పరిస్థితిని కొంచెం అయ్యా నువ్వు తప్పించడానికి ప్రయత్నం చేయి ప్రభువా అని దుఃఖంతో, మరి ఆ కుటుంబాలు ఎవరై ఉంటారో వారిని ఓదార్చు ప్రభువా అని ప్రార్థన చేయాలని అనిపించి ప్రార్థన చేశా. దీన్ని ఏమంటామంటే ఆసక్తితో కూడిన ప్రార్థన. మీకు ఆ వివరణ కోసమనే ఇంత నేను చెప్పాల్సి వచ్చాను. ఆసక్తితో కూడిన ప్రార్థన అంటే అదే. కొంతమంది మాకు ఫోన్ చేస్తారు, బంధువులు కూడా, ఫ్రీగా ఉన్నారా, చిన్న మాట మాట్లాడాలి, నేను కొంచెం హడావిడిగా ఉన్నానులే, తర్వాత చేయమని చెబుతాం. కాదు కాదు అన్నయ్య, కాదు కాదు బ్రదర్, ఇది సంగతి, మా బాబు హాస్పిటల్లో ఉన్నాడు, ఆపరేషన్ అంటున్నారు. ఆ మాట వినగానే వెంటనే అయ్యో ఒక నిమిషం అమ్మా అనేసి ఆసక్తితో ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే నువ్వైనా నేనైనా, దాన్ని ఆసక్తితో కూడిన ప్రార్థన అంటాం. చిన్న విషయాలే కదా, దీని గురించి పెద్దగా దేవుని దగ్గర మనం మొరపెట్టాల్సింది, హృదయంలో మెదలాడుతూ ఉంటుంది. ఇలాంటి వాక్యాలు టీవీలో విన్నప్పుడు, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు సేవకుడు చెప్పే మాటలు విన్నప్పుడు, నేను ఆ సమస్య గురించి ఎక్కువగా శ్రద్ధ వహించి ప్రార్థన చేయాలి అని అనిపిస్తుంది. కానీ హృదయం ఏంటంటే, మనసు ఏం చేస్తుంది అంటే నెగ్లెక్ట్ చేస్తుంది. చూద్దాంలే ఏముంది, ప్రభువుతో మనం మాట్లాడుతూ ఉంటాం కదా అని అనిపిస్తుంది. ప్రార్థనకి ఒక ప్రత్యేకత ఉంది ప్రియమైన సహోదరి సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. పేతుర్ని సెరసాల్లో బంధించారు. ఏమిటి కారణం ఏంటంటే, సువార్త ప్రకటిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఒక చోట ప్రార్థనకి వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఒక్కరోజులో 3,000 మంది రక్షణ మారుమనసు పొందారంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రధాన శిష్యుడేమో పేతురు అంత బాగా సువార్త ప్రకటించేవాడు. ఆయన మాటలు అబ్జర్వేషన్ చేసి యేసుప్రభు జీవంతో ఉన్నప్పుడు యేసుప్రభుకి అనేక ప్రశ్నలు, ఎక్కువ ప్రశ్నలు వేసింది పేతురే. అన్ని ప్రశ్నలు నివృత్తి చేసుకున్న వ్యక్తేమో ఇక అతని మాటలన్నీ కూడా పనిచేస్తున్నాయి.
ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా అద్భుతాలు జరుగుతున్నాయి. అది హెరోదు రాజు చూసి గమనించి ఇక లాభం లేదు, ఇతను మనం బంధించకపోతే వీలుంటే అతను చంపించకపోతే ఇన్ని ఆలోచనలు చేశారు. ఆ పైన రాసి ఉంటుంది పస్కా పండుగ అయిన తర్వాత అతను చంపేయాలనుకున్నారంట. బంధించి తీసుకెళ్ళి సరసాల్లో వేసేసారు. వేసినప్పుడు ఆయన ఏర్పాటు చేసిన ఆది అపోస్తుల సంఘం ఉందో చూసారా, ఆ సంఘం అంతా కూర్చుని అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఆపల ప్రార్థన గుర్తుపెట్టుకోండి. వారు ఎందుకని వారి ఉద్దేశం ఏంటంటే ఆ చర్య ఆ కార్యము జరిగే వరకు ఆ అగాధ్యం ఆగిపోయే వరకు ప్రార్థన చేయాలి అనుకున్నారు. కొన్ని విషయాల్లో సంఘానికి కూడా బాధ్యత ఉంది, గుర్తుపెట్టుకోండి. మీ సంఘం ఏదో మీ మందిరం ఏదో నాకు తెలియదు, కానీ మీ సంఘంలో ఎవరైనా సహోదరుడికి సహోదరికి గనక ఏదైనా సమస్య వచ్చినట్లయితే మీరందరూ కూడా ఉపవాస దినాలు ప్రకటించుకునే సంఘంలో అందరూ వెళ్ళి సంఘంలో కూర్చుని ఆ వ్యక్తి గురించి కనుక దేవుని దగ్గర బాగా మొరపెట్టినట్లయితే దేవుడు ఆ కార్యం చేస్తాడనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఆ కార్యం చేస్తాడనమాట. అత్యాసక్తితో కూడిన ప్రార్థన అది. దాన్ని మనం చాలా టోలీగా మనకు చాలామంది చెబుతుంటారు సంఘంలో, అమ్మా నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అంటారు. ఆ క్షణం విడిచిపెట్టేస్తారు. మీరు విని విడిచిపెట్టేసి మీ కుటుంబ ప్రార్థనలో మీ గురించి చేసుకుంటారు, కానీ అలాంటి సహోదరి అన్న మాట మీకు జ్ఞాపకం ఉండదు. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇందాక అన్నారు మనకి ఎవరికైనా రక్త సంబంధాలకి బాగోలేదు అని తెలిసినప్పుడు మనం గబగబ పరిగెత్తడమే కాదు, ఆ సమయంలో ఒకవేళ నువ్వు ఇంట్లో ఉండి నీ కుటుంబీకులు అందరూ కనుక ఇంట్లో ఉంటే అయ్యా రెండు ఒకసారి మనం అందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం, సహోదరుడు హాస్పిటల్లో ఉన్నాడంట, ఆ సహోదరుడి గురించి మనం ప్రార్థన చేద్దాం, నేను వెళ్తున్నాను హాస్పిటల్, కానీ అది కొంచెం అలవాటు చేసుకోండి. అదేముందంటే ఇక్కడ సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడంట ఇక దేవుని పరలోకం కదల్చబడింది. దేవుడు పరలోకంలో కూర్చోలేకపోయాడు. సంఘమంతా ఉద్యమంగా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆసక్తితో చేస్తున్నప్పుడు, అత్యాసక్తితో చేస్తున్నప్పుడు దేవుడు ఇక తట్టుకోలేక పేతుడిని మనం ఈ సమయంలో విడిపించకపోతే సంఘం ఇంకెంతసేపు ఇంకా ఎంత ఉధృతంగా ప్రార్థన చేస్తారో అని దేవుడే సాక్షాత్తు దేవదూతని భూమి మీదకి పంపించాడు. దేవునికే మహిమ కలుగును గాక. సంఘము ప్రార్థనకి దేవదూత దిగి వచ్చి కార్యం చేయటం మొదలుపెట్టాడు. ఏ 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ అద్భుతాలు ఎందుకు ఈ కాలంలో జరగట్లేదు? నా మాటలు మీకు నేను అందరిలాగా కేకలేసో అరుస్తూనో లేకపోతే ఇంకా ఏయో నేను నా వాక్యాల్లో మీకు బలంగా చెప్పలేకపోవచ్చేమో, కానీ మనం ఎందుకు మనం ఆలోచింపజేసే మాటలు, నా మాటలు కొంచెం స్లోగా ఉంటాయి. మీలో మీరు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మనం ఎందుకు ఆలోచన చేయకూడదు? సంఘానికి బాధ్యత లేదా? ఇంకో చోట అంటాడు ప్రభు, ఎవరైనా రోగి అయి ఉంటే సంఘమంతా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఆ రోగికి నూనె గనక రాసినట్లయితే ఆ రోగం నుంచి స్వస్థత వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు కపెర్నహూములో పేతురు ఉండేవాడు అత్తగారింట్లో. కపెర్నహూములో చాలా కాలం ప్రభు సువార్త ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు. వారు యేసయ్య పేతురు వాళ్ళందరూ శిష్యులు వెళ్ళినప్పుడు పేతురు అత్తగారంట వారికి సఫర్యలు చేసేదంట. వారికి భోజన పదార్థాలు నీరు వగైరా చేసేది. వీళ్ళందరూ దేవుని సువార్త ప్రకటిస్తున్నారు, అనేక మందిని మారుస్తున్నారు, నా వంతుగా నేనేం చేయాలని చేసేది. ఒకరోజు సడన్గా యేసయ్య పేతురు వాళ్ళు వెళ్ళేసరికి భయంకరమైన చలి జ్వరంతో బాగా ఇబ్బంది పడుతూ బహుశా దుప్పటి కప్పుకుని పడుకుని ఉందేమో, చలికి తట్టుకోలేక భయంకరమైన జ్వరం. ఈ రోజుల్లో జ్వరాలు వస్తే ఎంత వస్తున్నాయంటే చిన్న చిన్న జ్వరాలు కాదు, 103, 102, 104 జ్వరాలు వస్తున్నాయి ఈ రోజుల్లో. ఇదివరకు ఒక టాబ్లెట్ వేసుకోండి తగ్గేదనేవాళ్ళు,
ఇప్పుడు టాబ్లెట్ పవర్లు పెరిగిపోయినాయి. డోలో 650 అనేవాళ్ళు ఇంతకుముందు, ఆ 650 పవర్ తాలట్లేదంటే ఇప్పుడు వచ్చే జ్వరాలకి. ఆ 500 mg బిళ్ళలు రెండు తీసుకుని ఒకదాన్ని సగానికి విరిసి బిళ్ళన్నర అంటే 750 వేసుకుంటే కానీ ఆ 103-104 జ్వరం తగ్గట్లే. 7 hours ఒక కోర్స్ వేసుకోవాలి అది తగ్గే వరకు. ఇప్పుడు డాక్టర్లు చెబుతున్న విధానం అది. బహుశా అంత జ్వరం వచ్చి ఉంటుంది పేతురాత్రికి. ఏసై అక్కడికి వెళ్ళంట జ్వరాన్ని గద్దించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు ఈ మాటలో ఈరోజు మాట్లాడుతున్నానంటే, సంఘానికి ఒక బాధ్యత ఉన్నది. ప్రభువే చెప్పాడు ఆ మాట. ఎవరైనా సంఘంలో ఒక వ్యక్తి రోగి అయి ఉంటే సంఘం అక్కడికి వెళ్ళి ఆ రోగిని స్వస్థపరచమని ప్రార్థన చేసి నూనెను తీసుకుని ఆ రోగికి నూనెను రాసినట్లయితే ఆ వ్యాధి నుంచి విడుదల కలుగుద్దంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దేవుని కుమారుడు కాబట్టి జ్వరాన్ని గద్దించాడు. ఏ జ్వరమ పో అన్నాడు. దెయ్యాన్ని కనుక గద్దించినట్టు జ్వరాన్ని గద్దించాడంట. మనల్ని అయితే గద్దించమనలేదు కానీ ప్రార్థన చేసి నూనె రాసినట్లయితే ఆ రోగం తగ్గిపోద్దంట. ఇంత ఆసక్తి మనం ఎందుకు చూపించట్లా? ఈవేళ మనం ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే అసలు భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షమే ఆగిపోయిందంట. ఎందుకు ఆసక్తితో చేశాడంటే ప్రభువు చెప్పాడు, ఏలియా నువ్వు పలానా రాజు దగ్గరికి వెళ్ళి మీరు చేస్తున్న అకృత్యాల వల్ల భూమి మీద 3.5 సంవత్సరాల పాటు వర్షం రాదు అని చెప్పిరా అన్నాడు. దేవుడు చెప్పమన్నాడు. దేవుడును ఏలియా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు ఏలియా వెళుతున్నది ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు అంటే మహారాజు దగ్గరికి వెళ్తున్నాడు. ఆ కార్యం కనుక జరగలేదనుకో రాజు తన్ని ఉరికమ్మ ఎక్కించవచ్చు, లేకపోతే తన తల నరికించవచ్చు. ఇక్కడ ఏలియాకి టెన్షన్ ఏంటంటే దేవుడు నాకు చెప్పాడు కానీ మరి ఈ కార్యం ఎంతవరకు జరుగుద్ది, రాజుకి వెళ్ళి చెప్పాలి. అప్పుడు ఏం చేశాడంటే ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ప్రభువా, నీ మాటను నేను విశ్వసించి ఈ సమయంలో నేను రాజు దగ్గరికి మీ ఆజ్ఞను ఆయనకి చెప్పడానికి వెళ్తున్నాను, కానీ ఈ కార్యం జరగాలి నా తండ్రి. నేను ఒక వేరేవాడితోనూ ఒక దుర్మార్గుడు దుష్టుడి దగ్గరికి వెళ్తున్నాను. ఈ కార్యం కనుక జరగకపోతే నీ నామానికి అవమానం వస్తుంది, నన్ను వారు ఇబ్బంది కలిగిస్తారు కాబట్టి ప్రభువా అని ఆసక్తితో దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వ్యర్థమైన ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? చేస్తున్నావు ప్రార్థన, కానీ నీ ఆలోచన నీ మనసు ఎక్కడికో పెడుతున్నావు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి నీ ఆలోచనలు. ప్రార్థనలో ఉంటున్నావు కానీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, వెళ్ళనేయకూడదు. ఇక్కడ పేతురు సరసాల్లో ఉన్నప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. అప్పుడు దేవుని దూత సరసాల్లోకి వెళ్ళి పేతురు లేవమని పేతురుని తీసుకుని బయలుదేరగానే ఒక్కొక్క తాళం ఊడిపోయి ఆ వేసిన గడి దానంతట అదే పక్కకు వచ్చేసి డోర్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి అంట. పేతురుని వెంట పెట్టుకుని దాదాపు 2వ వీధి వీధిలోకి తీసుకొచ్చి విడిచిపెట్టాడంట. పేతురు అనుకుంటున్నాడంట, ఒకవేళ నాకు దర్శనం కలుగుతుందేమో, ఇది నిజమై ఉండదు అనుకుంటున్నాడంట. అక్కడ మీరు చదువుకోండి ఆ వాక్యం. నేను ఎప్పుడైనా ఒక మాట మీకు చెప్పినప్పుడు దాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకుని మీరు ఖాళీ సమయాల్లో ఒకవేళ రాత్రికి మీకు బైబిల్ చదివే అలవాటు ఉంటుంది కనుక ఆ సమయంలో ఈ వాక్యం తీసుకుని మరలా ధ్యానం చేయండి ఈ మాటలను బట్టి. ఇక్కడ ప్రియమైన సహోదరుడా, సహోదరి, సంఘానికి ఒక బాధ్యత ఉంది. మీ సంఘం ఏదో నాకు తెలియదు, కానీ మీ ఇంట్లో సమస్య వచ్చినప్పటికీ, మీ సంఘంలో ఎవరికైనా సమస్య వచ్చినప్పటికీ కూడా ఆ సమస్య తీరే వరకు ఎంతో కొంతమంది ఇద్దరు ముగ్గురు నా నామంలో చాలన్నాడు ప్రభు. ఓ సంఘమంతా రావక్కర్ల, మన వాళ్ళు అంటారు ఎంతమంది వస్తున్నారండి ప్రార్థనకి, ఎవరు వస్తున్నారు అంటే ఎవరు వచ్చినా రాకపోయినా ఇద్దరు ముగ్గురు చాలు నా నామంలో ప్రార్థనలు ఏకీభవించను అన్నాడు. సంఘంలో ముగ్గురైనా కూడా వెళ్ళి ఆ కార్యం అయ్యే వరకు ఎందుకు ప్రార్థన చేయకూడదు? అది క్యాన్సర్ అవ్వచ్చు, గుండె జబ్బు అవ్వచ్చు, బ్రెయిన్ ట్యూమర్ అవ్వచ్చు,
గర్భఫలం అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఏదైనా కూడా అది ఏ సమస్య అయినా కూడా ఆ సమస్య నెరవేరే వరకు మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? వెళ్ళండి, రోజు బుధవారం కాదు, శుక్రవారం కాదు, ఏ వారమైనా కూడా మీకు సంఘం దేవుడు ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు కాబట్టి అత్యాశక్తితో కూడా మీరు ప్రార్థన చేసినట్లయితే సంఘానికి ఆ కృప ఇచ్చాడు కాబట్టి ఆ కార్యం నెరవేర్చబడుద్ది. ఎవరైనా వివాహం కాని సహోదరు ఉందేమో, సహోదరుడు ఉన్నాడేమో, వాళ్ళ స్థితిగతి ఏదైనా కానీ సంఘం ఎందుకు ప్రార్థన చేయకూడదు వారి గురించి? ఈరోజు నుంచి మీ కార్యం మొదలు పెట్టండి. అది ఎలాంటి కార్యమైనా దేవుడు నెరవేరుస్తాడు. ఆసక్తితో అత్యాసక్తితో గనక ఈ పని చెయ్యాలి ప్రభు అని మొదలు పెట్టండి. ఆ పని అయ్యే వరకు మీ ప్రార్థన ఆపబాకండి. దేవుడు తప్పకుండా మీకు ఆ కార్యం నెరవేరుస్తాడు. దేవుడి మాటలు దీవించుడుగాక. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన, అత్యాసక్తితో కూడిన ప్రార్థన, కొన్ని మాటలు ఇప్పటి వరకు నేర్చుకున్నాం ప్రభువా. ఎవరైనా కూడా ఆసక్తితో గనక ప్రార్థన చేస్తే, లేకపోతే అత్యాసక్తితో సంఘము గనక సంఘంలో కూర్చుని ప్రార్థన చేసినట్లయితే అది ఏ సమస్య అయినా కూడా మీరు జవాబిస్తారని, దేవదూతలు దిగి వచ్చి మరి ఈ కార్యం నెరవేరుస్తారని ఈరోజు మాటల ద్వారా విన్నాం కనుక మా సంఘాలలో, మా కుటుంబాలలో బిడ్డలు ఏ సమస్యలతో సతమతమవుతున్నారో అవి మాకు తెలుసు కాబట్టి ఆ బిడ్డల సమస్యలు నెరవేరే వరకు సంఘాలు ఇక ఆసక్తితో అత్యాసక్తితో సంఘంలో కూడుకుని ప్రార్థించే కృపను వారికి దయచేయమని, వారి సంఘాలలో, వారి కుటుంబాల్లో అది ఎంత మొండి పని అయినా కూడా మీరు ప్రార్థన ఆలకించి వాటిలో జయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.